ఫ్యాక్ట్ నంబర్ 1. వీళ్ళని చూస్తుంటే ఏదైనా మొక్కజొన్న చేనులే జొన్న చేనులే లేకుంటే చెరుకు చేనులు అడ్డం పడి ఉరికొచ్చినారేమో అనుకుంటారేమో ఆ మొఖానికి గీతలు చూసి. కానీ కాదు, ఇవి సారీ వీరు మనుషులు కాదు, ఇవి బొమ్మలు. మామూలు బొమ్మలు అయితే మనం ఎందుకు చదువుతాం? ఇదో ఈ ఆంటీ సారీ ఈ అక్కాయి. రేయ్ రేయ్, గొప్ప పనులు చేస్తే గొప్పలు అవుతారా, ఇలా వరుసలు కలిపితే కాదు. మరి నువ్వు అయితే గాంధీ తాతని తాత తాత అంటావే. సర్లే, ఇంతకు మ్యాటర్ ఏందో చెప్పు. ఈ అక్క ఊరు యుఎస్ఏల మిసౌరీ. ఇప్పుడు మనం చూస్తున్న బొమ్మలు క్యాన్వాస్ మీద ఎంబ్రాయిడరీ చేస్తూ కలర్ దారాలతోనూ మాత్రమే తయారు చేస్తుందంట. అలా దారాలతో ఈ బొమ్మలు తయారు చేయడం అంటే చాలా గ్రేటే కదా. బొమ్మలు గీపించుకున్నారనంతలు ఈమె ఆడుకొచ్చి ఇలా బొమ్మలు గీపించుకుంటున్నారన్నమాట. క్యాన్వాస్ అంటే రెండు పెద్ద గాజులు నడమ బట్టను బిగించి ఉంటుందే, అదే కదా? అవును, నీకెలా తెలుసు? ఇంట్లో మా అక్క కూడా ఉందిలే ఆ పెంటలక్క, సారీ వంటలక్క సీరియల్ చూసుకుంటా పువ్వునే కుట్టమంటే పువ్వునే కుడుతుంది. కానీ దాని తర్వాత మనం దాని కింద పై చిత్రంలో కనిపిస్తుంది పువ్వు, నిజంగా పువ్వు అండి. మీ కాలుమక్త బాంచన్ నమ్మండి, అంటే నమ్మడం కష్టంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 2. ఇది చూస్తుంటే పెద్దలన్నట్ట ఇచ్చతోడుంటే సత్యతోడు లేసి వచ్చినాడంట. అట్లనే ఉంది కథ. మరి ఇలా సత్యనోళ్ళకి ఎవరి ఇచ్చతోలు దొరికినారో ఏమో కానీ డైరెక్ట్గా పాయింట్కి వస్తే 19వ శతాబ్దంలో చాలామంది చచ్చిపోయినాక కూడా బూడిసనిక్క తీసుకుపోయినాక బ్రతుకుతున్నారంట. అమ్మో చెప్పలేం, లోపల డబ్బాలో పెట్టి బూడిసినాక బతికిన బతుకొచ్చేమో అని ఇక్కడ చూపించినట్ల శివపేట మీద ఒక బొక్క పెట్టి చనిపోయిన వారి చేతికి ఒక దారం కట్టి ఆ దారం శవపేటిక మీద ఉన్న గంటకి కడతారంట. ఒకవేళ అతనికి అంటే లోపల ఉన్న శవానికి నేను ఇంకా చనిపోలే బతికే ఉన్నానని గుర్తొచ్చి బయటికి రావాలంటే మన ఇంట్లో కదా కాలింగ్ బెల్లి కొట్టినట్టుగా ఈ చేతిని లాగితే దారానికి కట్టిన పైన ఆ గంట మోగుతుంది. అప్పుడు టైంకి అక్కడ ఎవరైనా ఉంటే లోపల వారిని బయటకు తీసుకొస్తారు. లేకపోతే జయమనదేర సినిమాలో లాస్ట్కి ఎడారుల వెంకటేశ్ తల్లి గుడిలో గంట కొట్టి పడిపోయినట్టుగా పడిపోవాలా ఏమో ఏమో. దీన్నే అంటారు శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని. బ్రో, కాలింగ్ బెల్కి ఈ బెల్కి తేడా ఏంటి? బయటి వాళ్ళు లోపలికి రానికి కొట్టేది కాలింగ్ బెల్లు, లోపల వాళ్ళు బయటికి రానికి కొట్టేది గీ బెల్లు. ఇవే కాదు, ఇంకా చాలా ఐడియాలు చేసిండ్రు వీళ్ళు. ఇదో ఇక్కడ చూడండి, లోపల గాలి బుడగ పెట్టి బయట ఒక జెండా కట్టిండ్రు. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఒక చిన్న చక్రం తిప్పినట్లుగా శుభం చేతిలో పెట్టినారు. అయినప్పటికీ ఇందులో నాకు తెలిసి చాలా మంది కూడా ఆస్తి పంపకాల్లో సరిగా పంచక ఇంకా ఆస్తులు ఏనన్నా ఉండి చెప్పకుండా చచ్చిపోయిన వల్ల వాళ్ళ నాయనళ్ళకే చేస్తుండొచ్చు. అయినా ప్రేమతోన చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చేమో, మనకేం తెలుసు. ఏం భీము, ఈ గంటల మాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. ఫ్యాక్ట్ నంబర్ 3. ఇప్పుడు వినబోయే నిజాన్ని చూస్తుంటే కొంచెం పెదాల లోపలికి గుంజుకొని కొంచెం తల సొట్టగా తిప్పి కళ్ళు తెరిచి కానీ మూసుకొని కానీ వేలు మాత్రం గడ్డ మీద పెట్టుకొని ఆలోచన చేస్తే ఒకనొక టీవీ యార్డ్ల సిల్క పచ్చ కలర్ ఎంగిల్ గిన్నె పట్టుకొని ఒక ఫోరడు మూతిగాడ పైపెది మీద అంటిన పాలని కొననాల్కతోన నాక్కుంటా తాగి తినండి లేదా తిని తాగండి అనేది గుర్తొస్తుంది. ఇన్నాళ్ళు మన నైబర్స్ అదే సైనా అన్నలక్కలు పాములని కోసుకొని కొరుక్కొని నరుక్కొని నములుకుంటా పీక్కుంటా తింటారని అపార్థం చేసుకున్నాం. కానీ ఇలా రైస్ ఆల్కహాల్ లేదా ఏదైనా ధాన్యం నుంచి తీసిన ఆల్కహాల్లో పాములను మురగబెడతారంట. అది ఆల్కహాల్ గాఢతకి కుళ్ళి కుళ్ళి కృషించి కృషించి మొత్తం కూడా ఆమ్ నామ్ అని మనం పొద్దున పూట తినే ఇడ్లీ సాంబార్ లెక్క తల్ల నోటికి పెట్టుకొని తాగే రాత్రిపూట భోజనంలోని మజ్జిగ లెక్క లిక్విడ్ రూపంలోకి మారినక్క. ఒరే ఒరే ఒరే, ఊడేల మరటి ప్రోగ్రాంలా యాంకర్లా చెప్పకరా, నాపై ఇప్పటికే జలజరిస్తుంది. సర్లే, ఆ తర్వాత చెప్పు, ఇట్లా కాదు మామూలే. సరేలే, తర్వాత బజార్లో పెట్టి నూనె డబ్బాలు అమ్మినట్టుగా అమ్ముతారంట. ఇది ఓకే, ఇలా చెప్పు. వాస్తవానికి ఇది క్రీస్తుపూర్వం 1040 నుంచి 770లోనే వైన్గా తాగడం మొదలు పెట్టినారంట. అంటే తిని తాగడం కాదు, తాగే తింటున్నారన్నమాట. చివరికి వచ్చేసి వీళ్ళేం చెప్తారో వీళ్ళ మాటలోనే విందాం. ఓకే చెప్పు శయన బుల్లడా. వీడేం రక్కమంటున్నాడు ఫస్టే. అంటే వాళ్ళ భాషలు నమస్తే అని నువ్వు కూడా కక్కు. సరే నువ్వు కూడా నమస్తే. ఓకే నీకు కూడా.
ఇంకా చెప్పాలంటే సార్, అగ్నేయ దేశంలో ముఖ్యంగా తైవాన్లోని తైపేకి చెందిన హువాఫీ స్ట్రీట్ నైట్ మార్కెట్ ఫుల్ ఫేమస్ సార్ దీనికి. ఇప్పుడు మాది ఇండియన్. ఏ మంచిగా మాట్లాడరే. సరే మీది కస్టమర్స్, సరే మీది ఇండియా కస్టమర్స్ కోసం రీసెంట్గా గోవాలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేసి అమ్ముతున్నాము సార్. ఇంతటితో ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాము. మీ చిన్న మనసు ఏమైనా నచ్చుకొని ఉంటే పెద్ద మనసుతో క్షమించండి. ఈ లాస్ట్ లైన్ మీ దేశంలో కూడా యూజ్ చేస్తారా? సరేలే, విన్నారుగా, ఇంతకుముందు మన వీడియో ఛానల్లో వీడియోలో చెప్పినట్టుగా గోవాలో సరిగా కట్టుకోనిక బట్టలు లేక తిన్నిక తిండికి లేక స్లిమ్గా ఉన్న పేదవారిని ఆదుకునిక లేకుంటే వారిని శూనికమైనా లేకుంటే యాదో చల్లబడదామని ఎంజాయ్ చేయకపోయినా అక్కడ బీచ్లో ముసలల్లా కుర్చీ, అదే అండి, సగం పండుకొని సగం కూర్చొని అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటుంది, దాని మీద కూర్చొని గివ్ మీ వన్ గిలాస్ ఆఫ్ కొబ్బరి నీళ్ళు అంటే వాడు అంతకుముందే ఏ స్నేక్ వైన్ ఇచ్చి ఆ వైన్లోనే ముంచిన చేతులతోనే కొబ్బరి నీళ్ళు ఇచ్చినా ఇవ్వచ్చు, లేకుంటే సగం తురకం పైకి సేట్ అన్నట కొబ్బరి వాటర్ అంటే వాడు అదే కోబ్రా వైన్ అనుకొని అది తెచ్చినా ఇస్తాడు. అప్పటికే పచ్చకండ్ల అద్దాలు సగం బట్టలు వేసుకొని నాలుగు పిరుసుగా కట్టుకొని పోయి ఉంటుంది. తాగిన తాగుతారు జాగ్రత్త సుమి, వీడేంది మళ్ళీ వచ్చాడు. సార్ సార్, ఒక చిన్న విలాపం సార్. ఓకే, మాది దగ్గర పిల్ల పామల వైన్, పెద్ద పామల వైన్ మేడం. ఇది కొబ్బరి వైన్. సరే కొబ్బరి వైన్. సరే నేను చెప్పాగా ఇంతకుముందే కొబ్బరి కొబ్బరికి కన్ఫ్యూజ్ అవుతారని. ఓకే సార్, కొబ్బరి వైన్ కొంచెం రేటు ఎక్కువ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సార్. ఇది వచ్చేసి తెలుగు వైన్ సార్. ఇది వచ్చేసి మిక్స్డ్ అంటే పాము తేలు వైన్ కలిపి ఇందులో ఉంటుంది సార్. అంటే మన గాడ ఎండాకాలం పూట బస్టాండ్ దగ్గర మిక్స్డ్ సలాడ్ తాగుతామే అంటే ఒక రబ్బర్ గ్లాస్లో పొడుగాటి శంసకు కట్టిన ఇనుప గ్లాస్ తోటి సగం బాదం పౌడర్ నీళ్ళు సగం మురికిపోయిన అరటి పండ్లు ఇంకా ఏవో పండ్లు వేసి దాని ఒక రెసిపీ వేసి ఆ గ్లాస్లో పోసి అర్జున్ రెడ్డిలా మన దేవరకొండ అన్నయ్య కలుపుతాడే అట్లా మిక్స్ చేసి చేసి ఇస్తారు అట్లాగన్నమాట. మిక్స్డ్ అంటే నచ్చదు, ఓన్లీ బాలం పాలే తాత, ఎప్పుడైనా అది కూడా ఎవరైనా అడగంగా అడగంగా. చిచి దాంట్లోతో ఎందుకు వస్తా పోలుస్తావరా, నువ్వు ఫస్ట్ బయటికి బా. అయినా కూడా లాస్ట్ కంగారు పడకండి, వీళ్ళు విషం తీసేసి మురుగ పెడతారంట కానీ. ఫ్యాక్ట్ నంబర్ 4, ఇప్పుడు చెప్పబోయేదాన్ని చూస్తుంటే అటు ఇటుగా కొంచెం విశాల్ తమన్నా గారు నటించిన యాక్షన్ సినిమాల పాకిస్తాన్లో విలన్కి ఇచ్చే లగ్జరీ లైఫ్ గుర్తొస్తుంది. ప్రపంచంలోనే ఆ దేశానికి వెళ్ళాలన్నా ఈ అవ్వకి, అదే లండన్కి రాని అంటే ఒరే ఒరే ఆ లండన్ కాదురా, బ్రిటన్ దేశంలోని రాణి ఎలిజబెత్ 2కి పాస్పోర్ట్ కానీ వీసా కానీ అవసరం లేదంట. అంటే సైబేరియా కొంగ లెక్క అనమాట, దాని నుంచి ఆడికి పోవచ్చు. ఇంకో విషయం చెప్పనా, ఈమె వెళ్ళే కారికి నంబర్ ప్లేట్ కానీ ఈమెకి లైసెన్స్ కానీ ఏం లేదంట. మనగాడనేమో అన్నీ ఉన్నా కూడా ఏదో ఇలా వెనకాల ఎంతో కొంత పెట్టాలి, లేకుంటే చేతులు తడపాలి, లేకుంటే వాళ్ళ చేతులు కొయ్యాలి. బ్రాకెట్ ఓపెన్, ఇవన్నీ లంచానికి కోడ్ భాషలు, ఎవరు చెప్పకండి. బ్రాకెట్ క్లోజ్. ఇంకో విషయం చెప్పానా, ఈమె పైన ఎటువంటి సివిల్ కానీ క్రిమినల్ కేసులు కానీ ఈమెకు వ్యతిరేకంగా ఉండవంట యాజ్ ఏ బ్రిటిష్లా. అయినా ఈమె తన దయార్థ హృదయంతో ఈ అధికారాలను ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయలేనంట. బ్రో, ఈ సివిల్ కేసులు క్రిమినల్ కేసులు అంటే ఏంటివి? చెప్తా గటైతే. ఫస్ట్ సివిల్ కేసు అంటే ఒప్పందాల ఉల్లంఘన. అంటే ఎగ్జాంపుల్ నీతో నీ అవ్వ 10,000 తీసుకుందనుకో. తీసుకోలేదు బ్రో, ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు 370 ఉన్నాయి, అవి కూడా సంత చేసుకురామని ఇచ్చినారు. సరే సరేలే. సరే నీ దగ్గర 370 తీసుకునిందనుకో, అప్పుడు ఏం చేస్తారు? మామూలుగా నా కుటుంబ అవసర నిమిత్తం ఆకు ఒక్కల కోసం ఇతని దగ్గర నుంచి 370 తీసుకున్నాను అని ఆమె సంతకము, కింద ఉమ్ము పిట అంటే ఇచ్చిన 2 స్టాంపులు, ఉన్న ప్రామిసరీ నోటు రాసుకుంటాం కదా ఈ టయానికి ఇస్తా అని చెప్తుంది. ఒకవేళ ఆ టయానికి ఇవ్వలే అనుకో, నువ్వేం చేస్తావు? ఏం చేస్తా? పంచాయతీ చేస్తా. అప్పటికి ఇవ్వలే అనుకో, సిగ్గు లేదా చిన్నపిల్లగాడు సైకిల్ కొనుక్కొని దాచిపెట్టుకున్న డబ్బులను తీసుకుంటావు, నెత్తి మీద అన్ని నీళ్ళు వచ్చినాయి, మనవానికి ఇవ్వాల్సింది పోయి నువ్వే మనవనిగాడు తీసుకుంటావా అని తిడతా. నువ్వెన్ని తిట్టినా ఏం చేసినా కూడా ఎన్ని కేసులు పెట్టినా కూడా చెల్లది ఆమెకి వ్యతిరేకంగా. ఇంకా క్రిమినల్ కేసు అంటే ఎవరినైనా గిల్లితే మన దేశంలో అటెంప్టింగ్ మర్డర్,
కేసు కింద వాళ్ళు శిక్ష వేస్తారు. ఈ లాజిక్ ఏంది నాకు ఇప్పటికే అర్థమైతే లేదు. అయినా కూడా ఇక్కడ ఎవ్వ నిన్ను గిల్లినా లేకుంటే శంప పట్టి ఈకినా లేకుంటే ఆకు ఒక్క నమిలి నీ మోదికి ఉమ్మినా కూడా ఆమె ఉమ్ముతుంటే ఆమె ఉమ్మకి నువ్వెందుకు అడ్డం వచ్చినావని, ఆమె చెయ్యి ఊపుతుంటే నీ శంప ఎందుకు అడ్డం పెట్టినావని అక్కడ పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి నువ్వెంత లావున్నా సరే నిన్ను బొక్కలు దోస్తారు. అర్థమైందిలే ఆపింగ రానే అంటే మరి రానే మరి, అట్లయితే నేను కూడా వాళ్ళ కడుపులో కుడితే బాగుండు. నీకు ఆ ఛాన్స్ లేదురా అబ్బాయి, ఎందుకంటే ఆమెకి ఇప్పుడే 95 ఏండ్లు, ప్లస్ ఏంటంటే ఇద్దరు భర్తలు. వారిని నేననేది ఆమె కడుపున కాదురయ్యా, అటువంటి రాజవంశంలో అని అర్థం. ఫ్యాక్ట్ నంబర్ 5, ఇప్పుడు కరెంటు లేక మన ఊర్లలో చాలా తిప్పలైతుంది. కరెంటు తయారీకేమో తల్లి లాంటి పర్యావరణాన్ని కాలుష్యం చేయాల్సి వస్తుంది, కానీ తప్పట్లే. కానీ మీకు విషయం తెలుసా, ఈ సహారా ఎడార్లో అదే అండి ఆఫ్రికాలో ఉన్న ఎడార్ల జస్ట్ 1.2% స్థలం సోలార్ ప్యానెల్స్ని అమరిస్తే ప్రపంచానికి అవసరమయ్యే కరెంటు మొత్తం సరిపోతుందంట. దీన్ని బట్టి ఆ ఎడారి ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. అమ్మా బుజ్జి నాన్న కన్న పండు, టైం అయిపోయిందమ్మా లే ఇంకా లే. వారిని అప్పుడే టైం అయిపోయానా, ఈరోజు 5 నిజాలు మాట్లాడుకునేసరికి వాస్తవానికి ఇక ఇక్కడ కానొస్తున్నట్ట ఈ దేశంలో మకాలపైకి డ్రెస్ వేసుకుంటే జైలే లేకుంటే ఫైన్ వేస్తారంట. అయినా సర్లే ఏం చేస్తాం, సర్దైనా పర్లేదు, రేపు వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం. చూశారు కదా ఈ 5 ఇట్లా, 1 నచ్చితే లైక్ చేయండి, 2 నచ్చిన అనుకో కామెంట్ చేయండి, 3 నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, 4 నచ్చితే గంట కొట్టండి. మరి 5 నచ్చితే వీడిని కొట్టండి. నన్ను మధ్యలో లాగక్రే. నిన్నెవడు మధ్య లాగినరా, సైడ్కే ఉన్నావు కదా. సైడ్కి ఉంటే పర్లేదులే. సరే పోదాం పదా. లాస్ట్కి ఒక ముక్క చెప్తావే అది చెప్పు. ఓ అదా, అమూల్యమైన మీ జీవితం నుంచి ఇంత వాల్యుబుల్ టైం నాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. జై హింద్.